తెలంగాణలో విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ నుంచి విముక్తి లభించింది. 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న 258 మందిని ఇంటికి పంపించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ డిఎం అండ్ హెచ్ఓలను ఆదేశించింది. తెలంగాణలో విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ నుంచి విముక్తి లభించింది. 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న 258 మందిని ఇంటికి పంపించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ డిఎం అండ్ హెచ్ఓలను ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, భోగి, ఏదైతే తెలంగాణ సంబంధించినంత వరకు క్వారంటైన్ లో ఉండి విదేశాల నుంచి వెళ్ళి వచ్చి ప్రభుత్వం వారందరినీ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే 14 రోజులు పూర్తయిందో వారిని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య శాఖ ఆయా జిల్లాల డిఎంహెచ్ఓలకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కువగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు క్వారంటైన్ లో ఉండడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ క్వారంటైన్ సెంటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువగా ఇక్కడే క్వారంటైన్ చేయడం జరిగింది. సో ఇవాళటి వరకు ఎవరైతే క్వారంటైన్ లో ఉండి పూర్తి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయమని చెప్పారు. దీంతో చాలా మంది, అంటే దాదాపుగా నిన్న ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ఈ రోజుతో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా క్వారంటైన్ పీరియడ్ పూర్తి అవుతుంది. కేవలం ఈ రోజు అంటే 20 తారీఖు వరకు కేవలం 255 మంది మాత్రం నిర్ణయించారు. వాళ్ళకి కూడా క్వారంటైన్ తీర్చేయాలి కనుక విడుదల చేసినట్టు వారికి క్వారంటైన్ పూర్తది కాబట్టి వాళ్ళని ఇళ్ళకి పంపించినట్లయితే మొత్తం ఇక్కడ తెలంగాణ సంబంధించినంత వరకు విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండడం చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు వైద్య శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఇక తెలంగాణలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ క్వారంటైన్ ఈ రోజుతో పూర్తయింది అని చెప్పొచ్చు. అయితే ఎవరైతే క్వారంటైన్ పూర్తి చేసి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండి ఇళ్లలోకి వెళ్తున్నారో వారందరూ కూడా హోమ్ ఇంటి దగ్గర కూడా క్వారంటైన్ లో ఉండాలి. ఎక్కువగా వీటి వాళ్ళకి కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈ ఆదేశాల్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. భోగి, థ్యాంక్ యూ మహేష్.